లో ఈ మోడల్లో ఇది సెకండ్ క్వశ్చన్ సేమ్ ముందు లానే ఉంటుంది ఫైనల్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ త్రూ ది పాయింట్స్ సేమ్ పాయింట్సే వన్ కమా మైనస్ టూ కమా ఫోర్ త్రీ కమ్మా మైనస్ ఫోర్ కమా ఫైవ్ కాకపోతే ప్లేన్ మారుతుంది పర్పెండిక్యులర్ టు వైజెడ్ ప్లేన్ ముందు క్వశ్చన్లో ఎక్స్ వై ప్లేన్ రాసాం ఇది వైజెడ్ ప్లేన్ సో ఆన్సర్ చేద్దాం ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ త్రూ ది పాయింట్ ఫస్ట్ పాయింట్ తీసుకొని దీని ఉన్న ప్లేన్ ఈక్వేషన్ కడతాం సో ఒక పాయింట్ ప్లేన్ ఈక్వేషన్ కట్టాలని ఫార్ములా ఏంటి ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ బి ఇంటూ వై మైనస్ వై వన్ ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ జెడ్ వన్ ఇజ్ ఈక్వల్ టు జీరో సో ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అంటే ఎంత వన్ ప్లస్ బి ఇంటూ వై మైనస్ వై వన్ అంటే మైనస్ టూ ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ జెడ్ వన్ అంటే ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ ప్లస్ బి ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది వై ప్లస్ టూ ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో సో ఇది ఈక్వేషన్ వన్ అవుతుంది ద ఈక్వేషన్ వన్ పాస్ ఇన్ త్రూ ది త్రీ కమా మైనస్ ఫోర్ కమా ఫైవ్ ఇప్పుడు వచ్చిన ప్లెయిన్ ఈక్వేషన్ అనేది సెకండ్ పాయింట్ మనకి ఇచ్చారు కదా క్వషన్లో త్రీ కమ మైనస్ ఫోర్ కమా ఫైవ్ సో దీని గుండా వెళ్తుంది అని చెప్తాం సో ద ఈక్వేషన్ వన్ పాసి తృది త్రీ కమా మైనస్ ఫోర్ కమా ఫైవ్ సో ఈ పాయింట్ని ఇందులో పెడతాం ఏ ఇంటూ ఎక్స్ అంటే ఎంత త్రీ మైనస్ వన్ ప్లస్ బి ఇంటూ వై అంటే మైనస్ ఫోర్ ప్లస్ టూ ప్లస్ సి ఇంటూ జెడ్ అంటే ఫైవ్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ జీరో సో ఏ ఇంటూ త్రీ మైనస్ వన్ అంటే టూ ప్లస్ బి ఇంటూ మైనస్ ఫోర్ ప్లస్ టూ అంటే మైనస్ టూ అవుతుంది ప్లస్ సి ఇంటూ ఫైవ్ మైనస్ ఫోర్ అంటే వన్ అవుతుంది సో టూ ఇంటూ ఏ టూ ఏ మైనస్ టూ ఇంటూ బి మైనస్ టూ బి ప్లస్ సి ఇంటూ వన్ అంటే సిజ్ ఈక్వల్ టు జీరో ఇప్పుడు వచ్చింది ఇది రెండో ఈ క్వశ్చన్ అనుకుంటాం సో నెక్స్ట్ గివెన్ అండ్ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు ఈ పాయింట్స్ పెర్పడిక్యులర్ టు వైజెడ్ ప్లేన్కి పెర్పడిక్యులర్గా ఉంటాయని చెప్పాడు సో ద ప్లేన్ పెర్పన్ డెక్యులర్ వై జెడ్ ప్లేన్ దాని డైరెక్షన్ రేషియో సార్ వన్ కమా జీరో కమా జీరో ఇది ఎలా వచ్చిందనేది ముందు వీడియోలో చెప్పాను ఆ వీడియోని లాస్ట్లో ఇస్తాను చెక్ చేసుకోండి సో ఫార్ములా ఏంటంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈ జెడ్ ఇది కూడా జీరో ఏ ఇంటూ ఇక్కడ ఇచ్చిన పాయింట్ని ఇది ఎక్స్ ఇది వై ఇది జెడ్ అనుకుంటాం ఎక్స్ అంటే వన్ ప్లస్ బీఇంటూ వై అంటే జీరో ప్లస్ సిఇంటు జెడ్ అంటే జీరో సో ఇవి వచ్చిన ఈక్వేషన్ని మనం త్రీ అనుకుంటాం ఇప్పుడు ఈ ఈక్వేషన్ని ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఏబిసి వాల్యూలు వచ్చేస్తాయి సో సాల్వ్ చేద్దాం సాల్వ్ టూ అండ్ త్రీ ఏబి సెంటర్ రాసుకుని వాల్యూస్ కడతాం సెంటర్ నుంచి వాల్యూస్ కట్టాలి సెంటర్ ఏముంది కోయిబ్ సెంటర్ బీకి మైనస్ టూ తర్వాత వన్ తర్వాత టూ మైనస్ టూ కో సెంటర్స్ని కడతాం సో అదే రాస్తాం మైనస్ టూ వన్ టూ నెక్స్ట్ థర్డ్ ఈ తీసుకుంటాం సెంటర్ నుంచి కట్టాలి బి నుంచి జీరో జీరో వన్ జీరో 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 వన్ జీరో దేర్ ఫోర్ ఏ బై డెట్ కట్టినట్టు కట్టాలి మైనస్ టూ ఇంటూ జీరో అంటే జీరో మైనస్ వన్ ఇంటూ జీరో అంటే జీరో ఈజ్ ఈక్వల్ టు బీ బై వన్ ఇంటూ వన్ వన్ మైనస్ టూ ఇంటూ జీరో జీరో ఈజ్ ఈక్వల్ టు బై టూ ఇంటూ జీరో జీరో మైనస్ వన్ ఇంటూ మైనస్ టూ అంటే మైనస్ టూ మైనస్ ఇంటూ మైనస్ టూ సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ అదే రాసాం జీరో ప్లస్ టూ దే ఫోర్ ఏ బై జీరో ఈజ్ ఈక్వల్ టు బీ బై వన్ సి బై టూ రాశాం సో ఇప్పుడు మనకి వచ్చిన వాల్యూని కాన్స్టెంట్ కేక్ ఈక్వల్ చేసినట్టయితే సేమ్ వాల్యూస్ వస్తాయి ఏఈ గోల్డ్ జీరో అవుతుంది బీఈ్ గోల్డ్ వన్ అవుతుంది సి ఈజ్ గోల్డ్ టూ అవుతుంది సో ఇప్పుడు ఏబిసి వాల్యూని మనకు వచ్చేస్తాయి ఇప్పుడు వచ్చిన వాల్యూస్ని మనకి ఈక్వేషన్ వన్ ఉంది కదా ఈక్వేషన్ వన్లో సబ్ స్వేషన్ చేయాలి సబ్ ఏ కమ బీ కమ సి వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ వన్ వన్లో పెట్టాం ఇది ఈక్వేషన్ వన్ ఏ ఇంటు ఎక్స్ మైనస్ వన్ ప్లస్ బి ఇంటి వై ప్లస్ టూ ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ వన్ సో ఏ వాల్యూ అంతా జీరో ఇంటూ ఎక్స్ మైనస్ వన్ ప్లస్ బీవాలి అంతా ఒకటి ఇంటూ వై ప్లస్ టూ ప్లస్ సివ్యాలీ అంతా రెండు ఇంటూ జెడ్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో సో టోటల్ టర్మ్ జీరో అయిపోతుంది ఇది రాయం మరి టోటల్ టర్మ్ జీరో సో వన్ ఇంటూ వై ప్లస్ టూ వన్ ఇంటూ వై ప్లస్ టూ వై ప్లస్ టూ ప్లస్ టూ ఇంటూ జడ్ అంటే టూ జెడ్ మైనస్ టూ ఇంటూ ఫోర్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు జీరో వై ప్లస్ టూ జెడ్ టూ మైనస్ ఎయిట్ టూ మైనస్ ఎయిట్ అంటే మైనస్ సిక్స్ అవుతుంది సో అదే రాసా మైనస్ సిక్స్ ఈజ్ ఇప్పుడు జీరో ఇది ఈ క్వశ్చన్ సాల్వ్ ఇక్కడ ప్లేన్ ఎప్పుడు చెక్ చేసుకోవాలి ఈ ప్లేన్ ప్లేన్ బట్టి మనకి డైరెక్షన్ వైసెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి ఇక్కడ ఇచ్చే ప్లేన్ కరెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది ఆన్సర్ వస్తుంది